సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ కూల్చివేత పనులు 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా సాగుతున్నాయి. ఇప్పటివరకు 25% కూల్చివేత పనులు పూర్తయ్యాయి. భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయడానికి మరో 3 రోజుల సమయం పడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. భవనంలో ప్రధానంగా డామేజ్ అయిన 2 స్లాబ్లను పూర్తిగా తొలగించారు. అటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురైన సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ను జీహెచ్ఎంసీ అధికారులు 3 రోజులుగా కూల్చివేత కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులుగా నిరంతరాయంగా కూల్చివేత పనులు చికచకా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 25% ఈ డెక్కన్ మాల్ ని కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజయలో చూస్తున్నాం, పూర్తిగా హై టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే డెక్కన్ మాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇది చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఐరిచ్ ఎక్స్కవేటర్ యంత్రం ద్వారా ఈ కూల్చివేత కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ 6 ఫ్లోర్లు 1890 ఎస్ఎఫ్డీతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు 25,94,000 రూపాయలు టెండర్ను పిలవడం జరిగింది. మాలిక్ కంపెనీ ఈ డెక్కన్ మాల్ను కూల్చివేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 3 రోజుల క్రితం మొన్న రాత్రి 11 గంటలకు ప్రారంభమైన కూల్చివేత కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే ఈ దాదాపు 20 గంటల పాటు బర్నింగ్ అయిన ఈ భవనం పూర్తిగా పటిష్టత లేకుండా పోయింది. ఏమాత్రం టచ్ చేసినా కూడా ఒకవైపు వంగే పరిస్థితి ఉండడంతో సెల్లార్లో ర్యాంపులు ఏర్పాటు చేసి ఈ భవనాన్ని కూల్చివేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఐరిచ్ ఎస్కోవేటర్ యంత్రం ద్వారా ఈ కూల్చివేత కార్యక్రమం చేపడుతున్నారు. మరోవైపు జేసీబీలు అలాగే బుల్డోజర్ల ద్వారా ఎప్పటికప్పుడు దాని సైడ్ నుంచి కూడా కూల్చివేత కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ దాదాపు 6 రోజుల సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 3 రోజుల పాటు సాగుతుంది. మరో 3 రోజుల పాటు ఈ కూల్చివేత కార్యక్రమం ఉంటుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల ఉండే ఏదైతే భవనాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఈ పటిష్ట చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయలో చూస్తున్నాం, పూర్తిగా 6 అంతస్తుల ఈ డెక్కన్ మాల్ భవనం అనేది పూర్తిగా ఇల్లీగల్. 4 ఫ్లోర్ల వరకు పర్మిషన్ తీసుకున్నారు 6 ఫ్లోర్ కట్టడం. అలాగే ఇలాంటి దానికి ప్రికాషన్స్ పాటించక ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఇక చాలా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 రోజులుగా ఈ డెక్కన్ మాల్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే షాపులు కానీ ఇళ్ళు కానీ అందరూ కూడా ఖాళీ చేసి ఆ ఇళ్లలో ఉండే వాళ్ళందరూ కూడా తాళాలు వేసి వెళ్ళిపోయారు. మరోవైపు ఇక్కడ షాపులన్నీ కూడా 10 రోజులుగా మూతపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ఇదైతే కూల్చివేత కార్యక్రమం పూర్తయిన తర్వాత వాళ్ళకందరూ కూడా అలౌట్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ డెక్కన్ మాల్ ఇప్పటివరకు 25% పైగా కూల్చివేత కార్యక్రమం పూర్తయింది. మిగిలిందంతా కూడా నాన్ స్టాప్ గా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఉరగకుండా ఉండేందుకు ఈ ముందు భాగా నుంచి నిదానంగా కూల్చివేత కార్యక్రమం చేస్తూ ముందుకు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ డెక్కన్ మాల్ కూల్చివేత కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికప్పుడు వ్యర్థాలు కూడా దాదాపు 20,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కూడా ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తిగా ఈ మరో 3 రోజుల పాటు ఈ డెక్కన్ మాల్ కూల్చివేత కార్యక్రమం పూర్తి చేశామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కేమస్ సూర్యంతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.